హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి థాట్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి నా స్టైల్లో అండ్ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను సో నేనైతే కేజీ చికెన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టుకున్నాక మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో కేజీ చికెన్కి అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయల వల్లే మనకి గుజ్జు అనేది వస్తుందన్నమాట కర్రీలోకి సో అలా ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకున్నాక ఆ గ్రేవీని పక్కన పెట్టుకోండి దాంట్లో కొంచెం అల్లం చిన్నులపై ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టాలి అలా మిక్సీ పట్టాక ఆ వచ్చిన పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి అండ్ అదే మిక్సీ జార్లో పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు చక్క నాలుగు లవంగాలు చిన్నులపై గసగసలు ఐదు కలిపి మిక్సీ పట్టుకొని ఆ మసాలాను పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా మసాలా మొత్తం కంప్లీట్ అయిపోయినాక స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేస్తూ ఉండండి అలా పచ్చివాసన పోయాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఆ మసాలాలో వేసేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే చాలా బాగుండుద్ది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ వే అనమాట సో అలా చికెన్ మొత్తం వేసుకున్నాక దా దాంట్లో కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ అనేది మీ ఇష్టం అనమాట మీకు రుచికి తగినంత వేసుకోండి ఈ చికెన్ కర్రీలో కల్లుప్పు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ అనేది వద్దు కల్లుప్పు వేస్తేనే కూర అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట సో అలా ఉప్పు వేసినాక మనం కొంచెం వాటర్ అనేది బయటకు వస్తాయి అనమాట సో ఆ వాటర్ మొత్తం మగ్గేదాకా ఉంచండి అలా మగ్గినాక కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో అలా వాటర్ అలా మగ్గుతూ ఉన్నప్పుడు మనకు సరిపడా కారం అనేది వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేసాను మీకు సరిపడా కారం అనేది వేసుకోండి అలా కారం వేసాక కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి అలా మిక్స్ చేసినాక వాటర్ వేసుకోవాలన్నమాట సో మీరైతే చికెన్ని ముందుగా ఉడికిస్తున్నట్టయితే వాటర్ అనేది కొంచెమే వేసుకోండి అలా కాకుండా నాలాగా డైరెక్ట్గా చికెన్ ఉడికిస్తున్నట్టయితే కొంచెం వాటర్నే ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ సో ఆ వాటర్ వల్ల చికెన్ అనేది ఉడికిద్దనమాట नकते टू ग्लास वाटर नहीं पड़नाई సో అలా వాటర్ పోసినాక దాకా చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కర్రీ అనేది ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెడితే కనుక కర్రీ అనేది ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది అనమాట సో అలా కర్రీ అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలాను వేసేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా దగ్గర పడినప్పుడు మాత్రమే పొడి మసాలా వేయాలి పొడి మసాలా వేయగానే కూర అనేది బాగా దగ్గర పడిపోతుంది అనమాట సో అలా అయిపోయినాక దానికి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్